ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను చూపించినంత చింతపండు తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. నానబెట్టవసరం లేదు. స్టవ్ మీద పెట్టి కలుపుతూ లో ఫ్లేమ్లో చూద్దాము, ఉడికించుకుందాము. చూడండి, నేను చూపించినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు అన్నం ఉడికించి పెట్టుకున్నాను చూడండి. ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టి తాలింపు గింజలు వేసి ఆయిల్ వేసి దానిలో వేరుశనగ పప్పు వేస్తున్నాను చూడండి. ఎంత చూపిస్తున్నానో అంత వేసుకోండి. నేను చూపించినంత క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. వేసి బాగా వేయించుకున్నాము తాలింపుని. పసుపు 1½ స్పూన్ వేస్తున్నాను చూడండి. కలిపి పెట్టుకుందాం పక్కన. ఈలోపు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఇప్పుడు అన్నం బేషన్లో వేసుకొని చక్కగా తాలింపు, ఆ చింతపండు గుజ్జు, సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే పులిహోర రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.